చిత్రపురి హిల్స్ నూతన కమిటీగా ఎన్నికైన తర్వాత మేము మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని వారి దీవెనల కోసం టైం అడగటం జరిగింది రెండు మూడు సార్లు అనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల మేము ఆయనని కలవలేకపోయాం ఈరోజు మళ్ళీ తమ్ముళ్ళు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు బాగున్నారా అని నిరంతరం పలకరించే మా అన్నయ్యని ఈరోజు కమిటీగా మేము కలవటం జరిగింది వారి ఆశీస్సులు తీసుకోవటం జరిగింది ముఖ్యంగా త్రీ ఫోర్ ఇయర్స్గా నేను ఏదైతే పట్టుదలతోటి చిత్రపూర్ కాలనీలో మనకు ఒక ఆసుపత్రి ఉండాలి ఆ ఆసుపత్రి పెద్దల హ్యాండ్ దానికి సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో నేను తిరగటం జరుగుతుందా అది ఆ రోజుని పి రామ్మోహన్ రావు గారు ఎఫ్డిసి చైర్మన్ గారు కేటీఆర్ గారు అన్నయ్య తలసాని గారు వీళ్ళందరు సపోర్ట్ ఎలాగైతే ఉండేదో ఆ రోజు లక్ష్మారెడ్డి గారిని కూడా మన చిత్రపూరికి తీసుకురావటంలో నేను ప్రధాన భూమిక వహించిన విషయం మనందరికీ తెలిసినదే అదే విషయాన్ని మళ్ళీ మొన్న ప్రస్తావించినప్పుడు మన కాలనీకి పెర్మనెంట్గా నేను ఏం చేయగలను అని కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గారు నన్ను మన టీం అందరు కలిసి కలవటానికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు ఇలా ఈ ఆసుపత్రి గురించి మరొకసారి వారికి చెప్పడం జరిగింది ఎస్ ఇమ్మీడియట్గా దాన్ని ఏదైతే మీరు డిజైన్స్ చేయించారో ఆ డిజైన్స్ తోటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి మీరు రండి మనం అంతా కలిసి చేద్దాం అన్నయ్యతో కూడా మాట్లాడతానని చెప్పారు అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు గుర్తు చేస్తే వెంటనే ఆయన నేను కళ్యాణ్ బాబు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మేము ముందుకెళ్ళడం జరుగుతుంది ఆల్రెడీ ఉపాసన గారితో అపోలో హాస్పిటల్స్ గురించి ఈ విషయం ప్రస్తావించడం జరిగింది అని వారు కూడా జ్ఞాపకం చేసుకున్నారు సో ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి వెంటనే రండి ఇమీడియట్గా దాన్ని వైబిలిటీ ఏంటి ఎలా చేయగలం అనే ఉద్దేశం తను కళ్యాణ్ బాబు కలిసి అనుకొని ఉపాసన గారి ద్వారా మొత్తం మనం అంతా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కానీ వీళ్ళన్నీ కూడా హాస్పిటల్ అక్కడ వచ్చేలా చేయడానికి తన తన వంతుగా తన ముందుంటు అన్నారు అదేవిధంగా మనకి ఒక ఒక గొడుగులాగా ఈ చిలన చిత్ర పరిశ్రమలో పెద్ద దిక్కులో ఎలా అయితే ఉన్నారో చిత్ర పరిశ్రమ ఎలా అయితే ఉన్నారో అలాగే మన చిత్రపురి హిల్స్ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు అండగా ఉంటాను ప్రాబ్లం లేదు మీకు ఎప్పుడు ఏ ఈ అవసరం కావాలన్నా కానీ వెంటనే నన్ను డైల్ చేయొచ్చు నన్ను కలవచ్చు అని చెప్పారు వారికి మొత్తం చిత్రపురి కాలనీ అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత కాబట్టి చిరంజీవి గారు థ్యాంక్ యూ వి లవ్ యూ ఎ లాట్ థ్యాంక్ యూ సార్